నమస్తే ఏబిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం మాజీ మంత్రి యనమల మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఆత్మీయ పరామర్శ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కు విన్నవించిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 100,000 నిమ్మ మొక్కలు పంపిణీ చేస్తాం. ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర వెల్లడి. మాతృవియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పరామర్శించారు. తిలక్ రోడ్లోని వారి నివాసంలో ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మను పరామర్శించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పట్టపగల వెంకట్రావు, అంకం గోపి, గంగిర హనుమంతరావు, మరకుర్తి రవి యాదవ్, మిస్కా జోగినాయుడు, ఇన్నమూరి దీపు, నోడగల సుధా, కరగాని వేణు, పెనుకొండ రామకృష్ణ, అంకం గోవింద్, అన్నందేవుల చంటి, తురాల శ్రీనివాస యాదవ్, బుట్ట వీరబాబు, ఉర్లంకల లోకేష్, వారాది నాగబాబు, కొయ్యాన కుమారి, జానా కేశవ, పడగల ప్రసాద్ యాదవ్, మొల్లి చిన్ని యాదవ్, తుల్లి పద్మ, బూరా శ్రీనివాస యాదవ్, పట్టపగలు సత్యనారాయణ, ఎల్ఐసి కన్నబాబు, బొమ్మనుపోయిన నాగేంద్ర, బత్తుల శివశంకర్ యాదవ్, బత్తుల నాగేశ్వర యాదవ్, కందుల బాబు, పలివేల లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఆయా డివిజన్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ ను కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నాయకులతో కలిసి వెళ్లి ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. స్థానిక 4 డివిజన్లోని చిన్న మసీదు 4 రోడ్ల జంక్షన్ సమీపంలో మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహం సక్రమంగా వెళ్లేందుకు 3 కల్వర్లు నిర్మించాలని, అలాగే అదే డివిజన్లో శిథిలమైన డ్రైనేజీలు, రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే 36-38 డివిజన్లకు చెందిన ఆదిమదిబ్బ బాంబే గృహాల సెప్టిక్ ట్యాంకులను ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలని, అన్ని బ్లాకులకు సంబంధించిన మోటార్లకు మరమ్మతులు చేయించాలని, 45వ డివిజన్ ఆర్ఎన్బి బాంబే గృహాలకు సంబంధించి సెప్టిక్ ట్యాంకుల విషయంలో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, 15-30 బ్లాకులకు సంబంధించి సెప్టిక్ ట్యాంకుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నందున త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏమైనా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటే వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సమస్యపై స్పందించిన కమిషనర్ అభిషక్తి కిషోర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్ తంకెళ్ల బాబి, టీడీపీ నాయకులు మరకుర్తి రవి యాదవ్, కంటిపూడి శ్రీనివాస్, నాయకురాలు తురకల నిర్మల, వాసంశెట్టి సతీష్ తదితరులు వారి వెంట ఉన్నారు. ఇవాళ కమిషనర్ గారికి స్పందన కార్యక్రమం జరుగుతుందిగా, కమిషనర్ గారికి ఇక్కడ అండి. చాలా వార్డుల్లో చాలా రోజుల నుంచి సమస్యలు పెండింగ్గా ఉన్నాయి, అవన్నీ కూడా కమిషనర్ గారి నుంచి రావడం జరిగింది. కొన్ని వార్డుల్లో డ్రైన్ సమస్యలు, కాంట్రాక్టర్స్ ఎన్ఆర్ఏ దగ్గర చెప్పినా కూడా ఇంకా సరిగ్గా డబ్బులు అందక కాంట్రాక్టర్స్ ముందుకు రాలేని పరిస్థితి ఈరోజు ఉంది. అవన్నీ కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. డ్రైన్స్ కానీ
శానిటేషన్ ఇష్యూస్ కాదు. ఊళ్ళో ఎక్కడికెళ్ళినా ప్రజలు చాలా చోట్ల ఈ పందులు బాగా సంచరించడం, కుక్కలు ఇవి బాగా ఎక్కువ కంప్లైంట్ వినిపిస్తున్న నేపథ్యంలో కమిషనర్ గారి దృష్టికి ఈ సమస్య జరిగింది. తగిన పరిష్కారం చూపిస్తామని కమిషనర్ గారు అనేది హామీ కూడా జరిగింది. బాలయోగి గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ భారతలక్ష్మి పదవీ విరమణ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. జగ్గంపేట గురుకుల బాలయోగి పాఠశాలలో జరిగిన పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా ఏపీఎస్డబ్ల్యూఆర్ఏఐ సొసైటీ జిల్లా సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయ అధికారిని టి రాధా సుధావాణి, గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో మురళీకృష్ణ, సుధావాణి, బండారు రాజా మాట్లాడుతూ బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ భారతలక్ష్మి పాఠశాల కాలేజ్ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. విద్యార్థుల్లో అధిక శాతం ఉత్తీర్ణత సాధించారంటే ప్రిన్సిపల్ భారతలక్ష్మి కృషే అని అభినందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు శ్రీమతి భారతలక్ష్మిలను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలయోగి గురుకుల పాఠశాల సిబ్బంది, పలు పాఠశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. దేవం వెంకటేశ్వర కృపా కటాక్ష వీక్షణ మేనందరికి సదా ఉండాలని ఆశీర్వంతా ప్రంట మీద వద్దని చెప్పండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీ రామ్ ప్రసాద్ గారికి, అలాగే విరిగిపోయిన ఉన్న ఇతర పెద్దలు అంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 100,000 నిమ్మ మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న జనసేన వనరక్షణలో 18వ రోజు గండేపల్లిలో నిమ్మ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 సందర్భంగా 100,000 మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు. పుట్టినరోజును ఒక పండుగలా చేయనున్నారు. పుట్టినరోజుకు 50 రోజుల ముందు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించామని, పుట్టినరోజు తర్వాత 50 రోజులు ఈ మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పవన్ కళ్యాణ్ లక్ష్య సాధన పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర, సతీమణి శ్రీదేవి, గండేపల్లి మండల అధ్యక్షుడు గోనా శివరామకృష్ణ, జన సైనికులు కర్రి సోము, పెంటకోటి గంగరాజు, మర్రి రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని. సెప్టెంబర్ 2 శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఒక పండగలా చేయాలి పవన్ కళ్యాణ్ గారు జన్మదినం అనే ఉద్దేశంతో, 100,000 నిమ్మ మొక్కలు పంచాలన్న ఉద్దేశంతో ఈ నెల 14వ తేదీన జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ ప్రధాన ఉద్దేశాల్లో అయినటువంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ జనసేన వనరక్షణ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలు ఇస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం. ఈ నెల 14 జూలై మొదలైన ఈ కార్యక్రమం 22 నాటికి 100 రోజులు పూర్తవుతుంది. అంటే పుట్టినరోజుకి 50 రోజుల ముందు 50,000 మొక్కలు, జన్మదినం తర్వాత 50,000 మొక్కలు, 100,000 నిమ్మ మొక్కలు వేసి ప్రతి ఇంట్లోని జనసేన పార్టీ గుర్తుండే విధంగా నిమ్మకాయలు కాయించి ప్రజలందరికీ కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచే కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గంలో జన సైనికులు, నా సోదరులు, మిత్రులు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా
మరి ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ పెట్టని కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేస్తూ ఉన్నాం. మరి పర్యావరణ పరిరక్షణ కానీ, మరి మతాలను కులాలను కలిపే సంస్కృతి కానీ, అన్ని కార్యక్రమాలు నీతి నిజాయితీగా మద్యం డబ్బు లేని నూతన రాజకీయ వ్యవస్థకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ఒక అవతార పురుషుడని చెప్పేసి మేము అందరూ కూడా నమ్ముతూ ఉన్నాం. నేటి రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చడానికి అవతరించిన అవతార మూర్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన జన్మదినం 100 రోజులు పండగ, 100,000 మొక్కలు నాటి ఒక మహాయజ్ఞంలా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను 18వ రోజు నేటికి 10,500 నిమ్మొక్కలు పంపిణీ పూర్తవుతూ ఉంది. థ్యాంక్ యూ. జై జనసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజమహేంద్రవరం మాజీ మంత్రి యనమల మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఆత్మీయ పరామర్శ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కు విన్నవించిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 100,000 నిమ్మ మొక్కలు పంపిణీ చేస్తాం. ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర వెల్లడి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.